కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గంలో కార్యకర్త సమావేశం ఏర్పాటు చేశారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు. అయితే హైదరాబాద్లో జరగనున్న 17వ తేదీకి జరగనున్న సన్నాహక సమావేశానికి సంబంధించి కార్యకర్తల సమావేశం అయితే ఏర్పాటు చేశారు. అయితే బాన్స్వాడ పట్టణ కేంద్రంలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పిసిసి డెలిగేట్ రాజారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీగా సభ ఏర్పాటు చేశారు. అందులో భాగంగా భారీగా ర్యాలీ కూడా నిర్వహించారు. మరోవైపు బాన్స్వాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కార్సుల బాలరాజు మాత్రం బిర్కూర్లో మునుర్కబ్ సంఘంలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. అనంతరం కార్యకర్తలతో భారీ ఎత్తున జాయినింగ్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. అయితే మొత్తంగా బాన్స్వాడ నియోజకవర్గంలో చూసుకుంటే వర్గపూర్వం మొదలైందని చెప్పాలి. బాన్స్వాడ నియోజకవర్గంలో గతంలో కార్సుల బాలరాజు మాత్రమే నియోజకవర్గంలో పోటీ అంతా తానే నడిపించుకునేవాడు. కానీ ఇప్పుడు మాత్రం పిసిసి డెలిగేట్గా ఉన్న రాజారెడ్డి మాత్రం నేను కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పి భారీ ఎత్తున పోటాపోటీగా ర్యాలీ అయితే నిర్వహించారు. ఏదైతే బాన్స్వాడ నియోజకవర్గానికి సంబంధించి చూసుకుంటే మొత్తంగా గత కొన్ని రోజులుగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలో వర్గపూర్వం మొదలైంది. గతంలో కూడా బీసీసీకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేత మదన్ మోహన్ రావు కూడా బాన్స్వాడ నుండి పోటీ చేస్తారన్న క్రమంలో ఇప్పుడు మాత్రం మాజీ మంత్రి షబ్బీర్ అలీ వర్సెస్ మదన్ మోహన్ రావు వర్గపూర్వగా మొదలైందనే చెప్పాలి. ఎందుకంటే మదన్ మోహన్ వర్గానికి సంబంధించిన పిసిసి డెలిగేట్గా ఉన్న రాజారెడ్డి బాన్స్వాడలో కార్యక్రమం నిర్వహిస్తే బిర్కూర్లో మాత్రం మాజీ మంత్రి షబ్బీర్ అలీ, అదేవిధంగా కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏదైతే కాసుల బాలరాజు బిర్కూర్లో సభ నిర్వహించడం పరిపాటిగా మారింది. ఎందుకంటే కాంగ్రెస్ కార్యకర్తల్లో పూర్తి స్థాయిలో మనోధైర్యం నింపాల్సిన నాయకులే కాంగ్రెస్ పార్టీలో వర్గపూర్వకు తెరలేపారు. మాజీ మంత్రి వర్సెస్ మాజీ గతంలో పోటీ చేసిన మదన్ మోహన్ రావు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత, ఇద్దరు వర్గాల మధ్య పోటీ అయితే నెలకొంది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చూసుకుంటే బాన్స్వాడ నియోజకవర్గానికి గతంలో బాన్స్వాడ ఇన్ఛార్జిగా ఉన్న కాసుల బాలరాజు బిర్కూర్లో సమావేశం నిర్వహించి భారీ ఎత్తున ఆ ప్రాంతానికి కార్యకర్తలు రావడం, కార్యకర్తలు భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం కోసం ఏర్పాటుగా చెప్పవచ్చు. మొత్తానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సన్నాహక సమావేశాలు అయితే ఏర్పాటు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన. 17వ తేదీన ఏదైతే సమావేశం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున సమావేశానికి హాజరు కావాలి. ఆ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలం చేకూరే విధంగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అందులో భాగంగానే బాన్స్వాడ నియోజకవర్గంలో రెండు వర్గాల మధ్య పోటాపోటీగా సమావేశాన్ని నిర్వహించడం పూర్తిగా కోసం ఏర్పడింది. ఈ రెండు వర్గాల మధ్య పోటాపోటీగా సమావేశాలు నిర్వహించడం వల్ల కాంగ్రెస్ పార్టీలో పూర్తిగా మనోధైర్యం నింపాల్సిన నేతలు వర్గాలుగా విడిపోవడం, ఎవరికి వారే తనకు నాకు నేనే పోటీ, మరోవైపు నాకు నేనే పోటీ అని ఇద్దరు రెండు వర్గాల మధ్య పోటీ అయితే నెలకొన్న అంశాన్ని అయితే మనం పూర్తిగా ఈ రిజల్ట్స్ ద్వారా చూసుకునే అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా బాన్స్వాడ నియోజకవర్గంలో పోచారం శ్రీనివాసరెడ్డిని ఎదుర్కోవాలంటే బలమైన నేత కావాలని చెప్పి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గత కొన్ని రోజులుగా చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మాత్రం రెండు వర్గాల మధ్య పోటాపోటీగా నెలకొన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎటువైపు దారితీస్తుందనే అంశాన్ని కూడా చర్చించుకునే అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు మొదలైందని చెప్పవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరాపర్సన్ అశక్తో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్.